ఎస్ మరి ఈ ఈవినింగ్ ఒక స్పెషల్ మూమెంట్ కోసం అందరం కలిసామని చెప్పాను కదా, ఆ స్పెషల్ మూమెంట్ ఏంటో మా అందరికి ఆ సస్పెన్స్ అన్వీల్ చేయడానికి ఐ రిక్వెస్ట్ సుధీర్ బాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఈరోజు ఇలా మీరు రావడం ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సర్. అండ్ ఫస్ట్లీ ఇక్కడికి వచ్చింది బ్యానర్ లాంచ్కి. సో ఫస్ట్గా చెప్పాల్సింది బ్యానర్ పేరేంటి అనేది. సో వేరే తిరకాస్ పేర్లు అటు ఇటు ఏం పెట్టుకున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెద్దగా మళ్ళీ పలానా ప్రొడక్షన్ హౌస్ పలానా బ్యానర్ అని అలా చెప్పాలంటే అవసరం లేకుండా డైరెక్ట్గా సుధీర్ బాబు ప్రొడక్షన్సే. అండ్ నా ఈ సినిమా జర్నీలో ఒక డిఫరెంట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ని కలిశాను, అలాగే డిఫరెంట్ రైటర్స్ని, టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్, చాలామందిని కలిశాను. అంటే ఈ బ్యానర్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం అంటే దానిలో చాలామంది అలా పరిచయం, చాలామంది వాళ్ళ మంచి ఆపర్చునిటీస్ రాక వాళ్ళ అంబిషన్స్ అన్నీ క్రష్ చేసేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఊరు వెళ్ళిపోవడం కానీ వేరే ఫీల్డ్లోకి షిఫ్ట్ అవ్వడం కానీ అలా నేను చూశాను కొంతమందిని. సో ఆ టైంలో అనుకున్నాను ఏంటంటే ఒకవేళ నేను ఒక బ్యానర్ స్టార్ట్ చేయగలిగి ఒక ప్రొడక్షన్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు ఏదైనా కొన్ని సినిమాలైనా తీయాలని చెప్పి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇంట్రెస్టే. అండ్ అదే కాకుండా ఇప్పుడు చూస్తే మనం ఒక సినిమా హిట్ ఫ్లాప్ ఎలాగున్నా సరే ఫస్ట్ ఏంటంటే హిట్ అయినా హీరోకి క్రెడిట్ ఇస్తున్నారు, అలాగే అట్ ద సేమ్ టైం ఫ్లాప్ అయినా ఫస్ట్ పలానా ఆడు సినిమారా, అదే సుధీర్ బాబు సినిమా అదే ఆడలేరా ఆ టైప్లోనే అంటారు. అండ్ ఇంకోటి కొత్త రూల్ కూడా ఉంది ఏంటంటే ఒకవేళ డబ్బులు ఎక్కువ లాస్ వస్తాయి కనుక డిస్ట్రిబ్యూటర్కి 30% ఏదో రిటర్న్ ఇవ్వాలని కూడా ఉంది. నన్నైతే ఇప్పటివరకు ఎవరు అడగలేదు. సో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అలా ఐ మీన్ రెస్పాన్సిబిలిటీ హీరో మీద ఉంది. సో వై నాట్ టేకింగ్ అప్ రియల్ రెస్పాన్సిబిలిటీ అలా అనుకునే ఇలా బ్యానర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా తర్వాత లాస్ట్ కూడా మాట్లాడతాను. అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ది అదర్ ప్రోగ్రామ్. ఓకే సుధీర్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఫస్ట్ వీ వాంట్ యూ టు సిట్. మాకు చిన్న కాన్సెప్ట్ ఉంది మీకు చెప్తానండి, ముందు కూర్చొని చెప్తాను. మీరు నాకు కూడా ఉన్నాయి ఆ కాన్సెప్ట్ అన్నీ. మీరు ప్రొడ్యూసర్ అండి, ఇప్పుడు మీరు హ్యాపీగా కూర్చోండి ఫస్ట్ చెప్తాను. ఓకే కూర్చున్నారు కదా, మనందరి ఫోన్లో ఉంటుంది కదండి సిరి అని. యా అలా మీకు కొన్ని మీరు మీ మైక్లో మీరు సిరి అనగానే మీకు ఒక వాయిస్ వస్తుంది, ఆ వాయిస్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. మీరు ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఈరోజు మీతో పాటు ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరూ చేయాల్సిన ఓ చిన్న లిటిల్ కాన్సెప్ట్ ఇది. ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కంగారు పెట్టే అంశాలు ఏవి ఉండవు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు మైక్లో సిరి అనండి, మీకు క్వశ్చన్ వస్తుంది. స్టార్ట్ సిరి. సుధీర్ బాబు గారు, ముందుగా ప్రొడ్యూసర్గా మారిన మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిరి. సుధీర్ బాబు గారు, ఒక ప్రముఖ హీరోగా ఉంటూ ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు? అది ఇప్పుడు జస్ట్ చెప్పాను. అంటే నాకు ఐ మీన్ యాక్టింగ్ కెరియర్లో నేను చాలామంది టాలెంటెడ్ పీపుల్ని చూశాను. చూసిన తర్వాత ఏదో రోజు నేను ప్రొడక్షన్ చేసే స్టేజ్లో ఉంటే ఒక బ్యానర్ పెట్టి కొత్త వాళ్ళని కొంతమంది తీసుకొని నేను మూవీ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి అనుకున్నాను. సో అలాగే స్టార్ట్ చేశాను. సుధీర్ బాబు గారు, మీ బ్యానర్లో వేరే హీరోస్ని పెట్టి సినిమాలు చేస్తారా? ఇప్పుడు దాకా నా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు నన్ను ఊహించుకొని స్క్రిప్ట్ రాసి వచ్చారు. ఫ్యూచర్లో ఒకవేళ ఓ మంచి స్క్రిప్ట్ వచ్చి ఒకవేళ నేను ఏమైనా డేట్స్ ఏమైనా అడ్జస్ట్ చేయలేకపోతే అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నాకన్నా వేరే వాళ్ళు ఎవరైనా సూట్ అవుతారనుకుంటే డెఫినెట్గా, ఎందుకంటే ఒక మంచి కథను మనం అయితే లూజ్ పోగొట్టుకోలేం కదా. సుధీర్ బాబు గారు, మీ ఫ్యామిలీలో ఆల్రెడీ
ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి కదా, మీరు కూడా ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు పద్మాలయ ఉంది, దాని తర్వాత కృష్ణ ప్రొడక్షన్స్ ఉంది, దాని తర్వాత ఇందిరా ప్రొడక్షన్స్ ఉంది, దాని తర్వాత మహేష్ బాబు ప్రొడక్షన్స్, ఇప్పుడు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ ఉంటుంది. అలాగే అంటే జోక్స్ అపార్ట్, నేను ఎప్పుడు ఐ వాంట్ గ్రో ఇండిపెండెంట్లీ. అంటే నేను ఇప్పుడు నా యాక్టింగ్ కెరియర్లో చూసినా సరే పక్కన కృష్ణ గారు ఉన్నా మహేష్ ఉన్నా ఏదో వాళ్ళని వాడేసుకొని ఎప్పుడు చేద్దాం అనుకోలేదు. సో ఐ వాంట్ గ్రో ఇండిపెండెంట్లీ, ఎందుకంటే నాకు అట్లా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ నేను బ్యానర్ పెట్టడానికి కారణం కూడా. సుధీర్ బాబు గారు, మీ ప్రొడక్షన్ కంపెనీ విజన్ ఏంటి? నా విజన్ యాక్చువల్లీ నా ముందలే ఉన్నారు, దిల్రాజ్ గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు, అలా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో మంచి సినిమాలు, జనాలకు గుర్తుండిపోయే సినిమాలు తీశారు, అలాంటి సినిమాలు చేయాలని చెప్పి నా కోరిక, విజన్. మీరు సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి కలిగిన ప్రేరణ ఏంటి? ప్రతి ఒక్క మంచి సినిమా ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండి. ఐ కాన్ సే వన్ ఫిల్మ్, చాలా సినిమాలు ఒక సినిమా అని కాదు. అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. సుధీర్ బాబు గారు, మీ మొదటి ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుందండి, గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఒక మంచి ప్రొడక్ట్ రెడీ చేశానని డెఫినెట్గా వచ్చిన నమ్మకం ఉంది. మంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చేశానని చెప్పి రేపు రిలీజ్ అయినప్పుడు. సుధీర్ బాబు గారు, ఏమాత్రం ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రొడక్షన్ చేయాలి అనే ధైర్యం ఎలా చేశారు? మంచి కథలు కథనాలు, అదేనండి ధైర్యం. ప్లస్ నాకు యాక్టింగ్ కెరీర్లో కూడా చూసినా, నేను చాలా వరకు 90% కొత్త డైరెక్టర్లు, కొత్త ప్రొడక్షన్ హౌస్లతో చేశాను. సో వాళ్ళకేదో నేను నేర్పించాను కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను వాళ్ళ పక్క నుండి. మీరు ఒక హీరోగా ఉంటూనే ప్రొడ్యూసర్గా ఉండడం మీకు భారం అనిపించలేదా? అంటే ఇప్పుడు జనరల్గా ఒక సినిమా షూటింగ్లు చూస్తే కనుక 70 రోజులు జరుగుతాయి. ఒక హీరోకి కాల్ షీట్లు జనరల్గా ఒక నా రేంజ్ సినిమాకి ఒక 60 రోజులు ఇవ్వాలి. ఇంకో 10 రోజులు ఇవ్వడం భారం అయితే ఏం కాదు. సో 10 రోజులు అడ్జస్ట్ చేయడం పెద్ద ప్రాబ్లమే కాదు. సుధీర్ బాబు గారు మొత్తానికి ప్రొడ్యూసర్ అయ్యారు, మరి మిమ్మల్ని డైరెక్టర్గా కూడా చూడొచ్చా? నేను ప్రొడ్యూసర్ అవుతానని కూడా నేను అప్పుడు ఎప్పుడు అనుకోలేదండి. అలాగే స్లోగా ప్రొడ్యూసర్ అయ్యాను, మైట్ బీ రేపు ఎప్పుడైనా డైరెక్టర్ అవుతానేమో. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఏం లేదు. మీరు ఇక మీద బయట ప్రొడ్యూసర్స్కి సినిమాలు చేయరా? భలే వాళ్ళు బండి సార్, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ బ్యానర్లో చేయడానికి సార్. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను సినిమాలు చేసుకుంటాను సో, నన్ను నేను ఏదో ప్రొడ్యూస్ చేసుకుంటాను నా బ్యానర్లోనే చేసుకుంటాను మాత్రం అనుకోవద్దు. సో డెఫినెట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బయట బ్యానర్స్కేనండి. ఇంకా వెళ్ళొచ్చా? ఇదే మరి టూ మెనీ క్వశ్చన్స్. అంటే మా సిరి ఒకవేళ ఓకే భయ్యా అంటే వెళ్ళొచ్చు, అప్పటి వరకు మీకు వెళ్ళడానికి అవకాశం లేదండి. ఓకే భయ్యా అనాలి, అదే మీ సిగ్నల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.